హలో, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట. వీకెండ్ అంటే మేము ఆబ్వియస్లీ 11:30 ఆ టైంకే లేస్తాము. ఆ రోజు కూడా 11:30కి లేచాము. ఇంకా లేకంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకులే, డైరెక్ట్గా లంచ్ చేసి బయటకు వెళ్దాం కదా అన్నట్లుగా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే కడాయి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా ప్రాసెస్ మీతో కూడా షేర్ చేస్తాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది. సో కొంచెం ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ మీకు వీడియోలో చూపించాను కదా, ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే కూడా ఇలా సపరేట్గా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో జింజర్ గార్లిక్ వేసుకున్న తర్వాత కొద్దిగా క్యాష్యూస్ తీసుకున్నాను. మెజర్మెంట్ అయితే ఏం లేదండి, నేను కొద్దిగా తీసుకున్నాను. మంచి ఒక రిచ్ పేస్ట్ లాగా కన్సిస్టెన్సీ లాగా వస్తుంది కదా అని చెప్పి అలా తీసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అని చెప్పి. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇవి మొత్తం కుక్ అయిన తర్వాత దీన్ని మొత్తం తీసుకెళ్ళి గ్రైండ్ చేయాలి అంతే. సో సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లగా అయితే మిక్సీ చేయడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి సపరేట్ బౌల్లో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకోవాలి డ్రై రోస్ట్ చేయడానికి. డ్రై రోస్ట్ చేయడానికి ఏంటంటే ధనియాలు 1 స్పూన్, 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, అలానే ఒక కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి, ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇలాచితో పాటు జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేయాలి. 1/2 స్పూన్ సరిపోతుంది జీలకర్ర. సో ఇవన్నీ యాడ్ చేసి డ్రై రోస్ట్ చేయాలి. ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే స్పైసీగా కావాలి అని అనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత ఇంకొక ప్యాన్, అంటే ఇందాక ప్యానే ఉంది కదా, ఆ ప్యాన్లోనే నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఒక 2 లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత ఏంటంటే మనము మష్రూమ్స్, వాష్ చేసుకున్న మష్రూమ్స్ దీంట్లో వేసేస్తున్నాను. మష్రూమ్స్ ఫస్ట్ వేస్తే ఏంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ ఆ పేస్ట్ వేసిన తర్వాత దానిలో వేసామనుకోండి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను. సో ఇవి కుక్ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో క్యాప్సికము, మష్రూము ఒక 60-70% కుక్ అయిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా యాడ్ చేయాలి. దాంట్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇవి ఏంటంటే ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కొద్దిగా వాటర్ ఎక్కువ, అంటే మనకి ఎంత లిక్విడ్గా కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఇంకా యాజువల్గా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం స్పైస్ కావాలి అని అనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా మిరియాలు కానీ ఎండుమిరపకాయలతో కానీ ఆ స్పైస్ వస్తే అది చాలా బాగుంటుంది. సో నేను వాటితోనే కుక్ చేశాను అనమాట కంప్లీట్గా కలిపి. సో తర్వాత ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకో 2 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అన్నప్పుడు మనం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి చపాతీలో బాగుంటుంది, అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు చపాతీ చేసుకొని తిన్నాము. ఇంకా తిని ఫ్రెష్ అప్ అయ్యి అంతా చేసేసరికి 2 అలా అయిందనమాట. ఇంకా అప్పుడు బయటికి స్టార్ట్ అయ్యాము మేము. చాలా ఎండగా ఉందండి ఆ రోజైతే. నేను సూపర్ టైర్డ్ అయిపోయాను, అనవసరంగా వచ్చాము ఈ టైంలో అని అనిపించింది. కానీ ఏంటంటే మాకు యాక్చువల్గా యానివర్సరీకి ఇండియా నుంచి కొరియర్ పంపిస్తారని చెప్పాను కదా, అది ఆల్రెడీ కొరియర్ చేసేసారు. కానీ ఏంటంటే నాకు టైంకి వస్తుందా లేదా అని చెప్పి భయం ఉంది. అందుకనే ఏమన్నా కొనుక్కుందాంలే, సేఫ్ సైడ్ ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. వస్తే ఓకే, కానీ రాకపోతే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుందాము అని వెళ్ళాము. ఒక మాల్కి వెళ్ళాము. ఎక్కువైతే ఏమీ నచ్చలేదండి, అన్నీ ఉన్న మోడల్సే ఉన్నాయి అండ్ సేల్ కూడా ఏమీ లేదు ఇప్పుడు. సో అదే డ్రెస్ నేను $40, $30 చూసి ఇప్పుడు 120, 150 చూస్తే ఎవరికైనా కొనబుద్ది కాదు కదా. నాకు కూడా అలానే అయింది. అందుకని నేనైతే ఏమీ కొనలేదు ఆ రోజు. మా హస్బెండ్కి అయితే ఒక 2 షర్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ట్రయల్ రూమ్స్ మనకి లేవు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ట్రయల్ చేయడం కూడా అంత సేఫ్టీ కాదు. అందుకనే ఎస్పెషల్లీ నేను అందుకని కూడా తీసుకోలేదన్నమాట. నేను ట్రయల్ చేయిందే నేనైతే తీసుకోలేను. మా హస్బెండ్ అయితే ఓకే, తనకి ఏదైనా సెట్ అయిపోతుంది, అందుకనే తనకి తీసేసుకున్నాను.
ఇంకా ఆ టూ షర్ట్స్ తీసుకొని అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసరికి దాదాపు 4-5 అలా అయింది. ఇంకా 7:00 అట్లాగా మేము బయటికి వాక్ వెళ్ళాము అన్నమాట. అప్పుడప్పుడు వెళ్తున్నాము ఈ మధ్య, మరీ ఇంట్లోనే అయిపోతుందని చెప్పేసి ఇంకా వాక్ వెళ్ళాము మేము ఆ రోజు 7:00 కూడా. ఇంకా మాకు ఇంకా బ్రైట్గానే ఉంటుంది, మాకు ఇంకా సమ్మర్ పోలేదన్నమాట. చాలా చాలా వేడిగా ఉంటుంది, దాదాపు 45 degrees అలా ఉంటుంది అన్నమాట. బయటకు వెళ్ళొస్తే చాలా చాలా టైర్డ్ అయిపోతున్నాను, అట్ ది సేమ్ టైం స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది అన్నమాట. అందుకనే బయటకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఏదో ఒక పని వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఈవినింగ్ అట్లా జస్ట్ వాక్ వెళ్ళాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బయట మొక్కలు, ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో చూపించాను కదా, బయట మనీ ప్లాంట్స్ అవి ఉంటే చాలా డల్గా అయిపోతున్నాయి. ఎప్పుడైనా ఒకరోజు వాటర్ మిస్ అయినా కూడా చాలా డల్గా అయిపోతున్నాయి, ఎండిపోయి పండిపోయినట్లుగా వడిలిపోయినట్లుగా అవుతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఆల్రెడీ అన్ని ఇంట్లోకి షిఫ్ట్ చేశాను, కానీ కింద బాగా అడ్డంగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి, అవి యాక్చువల్గా అది హ్యాంగింగ్ ప్లాంట్, ఇంట్లోనే హ్యాంగ్ చేసేద్దాం కదా అని చెప్పేసి స్టిక్ హ్యాంగర్ ఉంటుంది కదా అది తెచ్చి దానికి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. అలానే ఇంకా ఇంట్లో ప్లాంట్ పెద్ద కొంచెం ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో హ్యాంగ్ చేయడం, అందుకనే దానికి నా దగ్గర ఎప్పుడో పాత లైట్స్ ఉన్నాయి, లాస్ట్ డిసెంబర్లో కొన్నానమాట క్రిస్మస్ ఆ టైంలో, ఆ లైట్స్ దానికి పెట్టాను, చాలా చాలా బాగుంది. సో మొన్న నా మేకప్ రొటీన్ వీడియో పెట్టినప్పుడు దాంట్లో ఒకసారి కట్టుకున్నాను, చాలామంది అడిగారు కదా ఆ బ్లౌజ్ వర్క్ చూపించండి అని చెప్పేసి, అందుకనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి, కంప్యూటరైజ్డ్ వర్క్ అంటారు కదా, అది ఈ మధ్య బాగా చేయించుకుంటున్నారు చాలామంది. ఇదేంటంటే ఎంత వర్క్ చేయించినా దాదాపు 1000 లోపల అయిపోతుంది. ఈ వర్క్కి కంప్లీట్గా నాకు 700-750 తీసుకున్నారు అంతే. ఫ్రంట్ బ్యాక్ మొత్తం చేశారు, చాలా వేసుకుంటే చాలా గ్రాండ్గానే కనిపిస్తుంది. అండ్ ఇంకా తీసాను కదా అని చెప్పి నా పెళ్ళి బ్లౌజెస్ కూడా చూపించాలనుకున్నాను, యాక్చువల్గా చాలా రోజుల క్రితం అడిగారనమాట, సో అందుకనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నా ప్రధానం శారీ అంటారు కదా, అది శారీ గ్రీన్ కలర్, అందుకనే కొంచెం గ్రీనిష్ చిలకల్లాగా వేయించుకున్నాను. అండ్ బాగా ఎక్కువ స్ప్రింగ్స్ అవి యూజ్ చేశారనమాట ఈ వర్క్లో, అందుకని చాలా నాకు కాస్ట్లీ అయింది. దాదాపు 7500 వరకు ఛార్జ్ చేశారు. నేను కుట్టించుకున్న బ్లౌజ్ అన్నింటిలో ఇదే కాస్ట్లీయెస్ట్ బ్లౌజ్ అనమాట. నెక్ కూడా చూడండి, నేను అలా కట్ వర్క్ లాగా చేయించుకున్నాను చిలకలు వచ్చిన దగ్గర. నేను మెయిన్ ఎక్కువ హ్యాండ్సే కాన్సన్ట్రేట్ చేశాను, నెక్ కూడా చాలా లైట్గానే చేపించుకున్నాను. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ, శారీ వచ్చేసి ఆరెంజిష్ కలర్, అందుకనే ఇట్లా మధ్య మధ్యలో కొంచెం రెడ్డిష్ కుందన్స్ లాగా స్టిక్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇది మధ్యలో చూసారా ఆ బాక్సెస్ వచ్చిన దగ్గరలో మధ్యలో స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి చూసారా గీతలు, అవి నేను ఒకటే స్ప్రింగ్ వేయించుకున్నాను. యాక్చువల్గా చాలా రిఫరెన్స్ మోడల్స్లో 3-4 స్ప్రింగ్స్ వేసి లావుగా ఉంటాయి, బట్ నాకు అలా వద్దు అని చెప్పేసి నేను ఇలా చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా రిసెప్షన్ది, రిసెప్షన్ది వచ్చేసి మొత్తం కంప్లీట్గా స్టోన్స్తోనే చేయించాను, దీంట్లోనే అలానే బాక్సెస్ లాగా వేయించి మధ్యలో ఫ్లవర్స్ లాగా వేయించుకున్నాను. శారీ బ్లూ కలర్ అనమాట, అంటే థిక్ బ్లూ కలర్, ఇది కొంచెం మధ్యలో మీకు కుందని కనిపిస్తుంది కదా బ్లూ కలర్, ఆ కలర్ అనమాట శారీ. సో ఇలా చేయించుకున్నాను, ఇది కూడా నెక్ దగ్గర చాలా సింపుల్గా చేయించుకున్నాను, మొత్తం హ్యాండ్స్కే ఎక్కువ చేయించాను అనమాట. ఇది చాలా తక్కువ తీసుకున్నారండి, 3500 ఎంతో అయింది అంతే. ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి అది కూడా 4000 అలా అయింది. సో అవి నా బ్లౌజెస్. ఇంకా తర్వాత మేము ఇంకా డిన్నర్కి మేము లైట్గా తిందాంలే అని చెప్పేసి మేము శాండ్విచ్ చేసుకుంటున్నాము. జస్ట్ ఇది కూడా సింపుల్గా రెసిపీ షేర్ చేస్తాను మీతో, చాలా ఈజీ అండి ఎగ్ శాండ్విచ్. దీనికి ఏం లేదు, కొద్దిగా ఆనియన్స్ తీసుకున్నాను, ఆనియన్స్కి డబుల్ ద క్వాంటిటీ టమాటో తీసుకోవాలి, బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఆ ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఆ రెండు మిక్స్ చేసి దాంట్లో కావాలంటే 1-2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1-2 పచ్చిమిరపకాయలు యాడ్ చేయడంతో పాటు ఇంకా టేస్ట్కి తగ్గట్లు కొంచెం కారము, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి సైడ్లో పెట్టుకోవాలి. అలానే ఎగ్స్ ఏంటంటే బాయిల్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇందాక మిక్సర్ చేసుకున్నాం కదా టమాటోను ఆనియన్ మిక్స్చర్, అదేమో బ్రెడ్ పైన వేసి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఎగ్స్ కూడా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వీటి పైన.
సో ఎగ్ వేసేసుకోవాలి. ఎగ్ వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పాన్ మీద కూడా కాల్చుకోవచ్చు, లేకపోతే నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది, నేనైతే దాంట్లో పెట్టేశాను. శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు పాన్ మీద కూడా చేసేసుకోవచ్చు. మాకైతే ఇదే ఈవినింగ్ స్నాక్లా తింటాము, మేము బ్రేక్ఫాస్ట్లో తింటాము, డిన్నర్లో కూడా తింటాము, ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంటే లంచ్లో కూడా చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది కూడా, ట్రై చేయొచ్చు ఎప్పుడైనా. సో ఇదన్నమాట, ఇంకా ఇదే మా డిన్నర్. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకొని పడుకోవడమే. హలో, ఈ వీడియో ఎండ్ చేసే ముందు నా అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా లాంగ్ బ్యాక్ షేర్ చేశాను, సో ఇప్పుడు నా అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో నేను ఈ మధ్య రీసెంట్గా ఈ సీరమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది లారియల్ నుంచి, ఇది హైలరానిక్ యాసిడ్ సీరమ్, 1.5% హైలరానిక్ యాసిడ్ అనమాట. సో ఇదేంటంటే ఒక 3 డ్రాప్స్ అప్లై చేసుకోవాలి ఫేస్ పైన. సో ఇట్లా వస్తుంది కాబట్టి మనం హ్యాండ్తో టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకొని ఒక 3 డ్రాప్స్ అప్లై చేయాలి ఇక్కడ ఫోర్ హెడ్ పైన. సో ఇది వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది, అలానే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట. ఐస్ దగ్గర అయితే అప్లై చేయకూడదు. అండ్ చాలా ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా పై పైన అప్లై చేసుకుంటే అబ్జర్వ్ అయిపోతుంది. సో హైలరానిక్ యాసిడ్ ఏంటంటే స్కిన్లో మంచిగా మాయిశ్చర్ని బిల్డ్ చేస్తుంది, స్కిన్ని యంగ్గా కనిపించేలా చేస్తుంది, అలానే ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. మంచి గ్లోయిగా రీఫ్రెషింగ్గా కనిపిస్తుంది మార్నింగ్కి, అలానే లైట్గా బ్రైటన్ కూడా చేస్తుంది అన్నమాట స్కిన్ని. మనకేంటంటే మాయిశ్చర్ ఎక్కువ ఉంటే స్కిన్లో ఆబ్వియస్లీ స్కిన్ కొంచెం యంగ్గా కనిపిస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది, బట్ ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఈ సీరమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మాయిశ్చరైజర్, ఇది వచ్చేసి ఎస్టే లాడర్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది వచ్చేసి నైట్ది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండింటివి, మీరు చెక్ చేయొచ్చు కావాలి అంటే. సో మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, ఇది చాలా డీప్ మాయిశ్చర్ చేస్తుందండి. నైట్ టైం ఎప్పుడైనా కానీ మాయిశ్చర్ ఉండే మనం అప్లై చేసుకోవాలి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు అప్లై చేయొద్దా అలా ఏమి ఉండదండి, ఈ సీరమ్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు మాయిశ్చరైజర్ ఇదే యూస్ చేయాలని అయితే లేదు, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో మంచిగా మాయిశ్చర్ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చర్ అప్లై చేసుకున్న తర్వాత నేను రీసెంట్గా ఈ జేడ్ రోలర్ యూస్ చేస్తున్నాను, ఇది మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ని యంగ్గా కనిపించేలా చేస్తుంది, అంటే ఇది స్కిన్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. నేను చూపిస్తాను ఎలా మసాజ్ చేసుకోవాలి దీంతో అని చెప్పేసి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఈ జా లైన్ ఉంది కదా ఇది మంచిగా స్లిమ్ అవుతుంది, అలానే నోస్ మంచిగా కాంటోర్ లాగా అంటే మంచి షేప్ వస్తుంది దీంతో మసాజ్ చేసుకోవడం వల్ల. ఇది వచ్చేసి ఐస్కి అంటే చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా ఆ ఏరియాస్లో యూస్ చేయడానికి ఇది. సో ఇది వచ్చేసి మిగతా నార్మల్ ఫేస్ మొత్తం. సో ఇలా ఉంటుంది. సో జేడ్ రోలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట, వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కూడా దొరుకుతాయి. సో ఫస్ట్ ఇది ఎలా చేసుకోవాలి అనేది మీతో చూపిస్తాను ఇప్పుడు. దీనికి ఖచ్చితంగా మంచిగా మాయిశ్చర్ కానీ స్కిన్ ఆయిల్ కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, అప్పుడే ఇలా మంచిగా స్మూత్గా వెళ్తుంది అనమాట. ఒకవేళ కనుక స్కిన్ టైట్గా ఉన్నప్పుడు చేస్తే అంత బాగా రాదు రిజల్ట్. దీనిలో మెయిన్ వచ్చేసి ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి, లేకపోతే సైడ్ డైరెక్షన్లో. ఏ పార్ట్కి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. ఫస్ట్ ఫోర్ హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫోర్ హెడ్ వచ్చేసి ఇలా ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి. దీనివల్ల స్కిన్ చాలా బ్రైట్గా కూడా అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఇది ఒక 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే కొద్దిగా రిజల్ట్ అయితే కనిపించింది, బట్ ఇదైతే డే 1 రిజల్ట్ అయితే రాదండి, ఇది లాంగ్ రన్లో వస్తుంది మనకి రిజల్ట్.
సో ఫోర్ హెడ్ ని ఇలా ఇలా చేసుకున్న తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో చేసుకున్న తర్వాత ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ అన్నమాట. తర్వాత సైడ్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ ఇలాంటి సైడ్స్ కి ఒక్కొక్క డైరెక్షన్ లో ఒక 5 స్ట్రోక్స్ అలా ఇస్తే సరిపోతుంది. సో ఇది ఫోర్ హెడ్ కి. అలానే ఐస్ దగ్గర ఈ ఉన్నాయి కదా అండర్ ఐస్, దీనికి చిన్న తీసుకోవాలి. సో ఇలా అవుట్ సైడ్ కి అలానే ఇప్పుడు నోస్ పార్ట్, నోస్ పార్ట్ ని ఇలా చేయాలన్నమాట. అంటే నోస్ మంచి షేప్ లో కనిపిస్తుంది ఫ్యూ డేస్ ఇలా మనం చేసుకుంటూ ఉంటే. నోస్ ఒక్కటి మాత్రమేనండి ఇలా చేయాల్సి ఉంటుంది, మిగతా అన్ని పార్ట్స్ కూడా మనము ఇలా చేయాల్సి ఉంటుంది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి. బట్ ఇదొక్కటి మాత్రమే ఇలా కిందకి చేయాలి. అండ్ నేనైతే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి యూస్ చేస్తాను, దానివల్ల ఏంటంటే మంచి కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూలింగ్ అనే ఉంటుంది, బట్ ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది అని చెప్పి నేనైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియా, ఈ ఏరియా కింద నుంచి ఇలా పైకి చేయాలి. అండ్ గువాషతో కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, నేను గువాష తొందరలోనే చూపిస్తాను. సో ఇలా ఈ ఏరియాలో అలా చేయాలి. నెక్స్ట్ ఇదే ఏరియాలో ఇలా చేయాలన్నమాట, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ కి. దీనివల్ల ఏంటంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, స్కిన్ చాలా గ్లోయీగా కనిపిస్తుంది. మామూలుగా మనం ఫేషియల్ చేసుకుంటే మనకు రిజల్ట్ ఎలా ఉంటుంది అలా అనమాట. ఇదేమి పనిలాగా పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా మనం మాయిశ్చర్ రాసుకుంటాం కదా, మాయిశ్చర్ రాసుకున్నప్పుడు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు క్యాజువల్గా. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్, దీనివల్ల మంచిగా స్కిన్ లిఫ్ట్ అవుతుంది, చాలా యంగ్గా కనిపిస్తారు. బట్ ఇది 1-2 డేస్ చేసుకుంటే అయితే కాదు, బాగా లాంగ్ రన్ చేయాలన్నమాట. మీకు మినిమం రిజల్ట్ కావాలంటే 21 డేస్ చేస్తే కొద్దిగా రిజల్ట్ కనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ 21 డేస్ నుంచి చేస్తున్నాను, చాలా కొద్దిగా రిజల్ట్ ఉంది. అది మీకు కెమెరాలో అయితే విజిబుల్ కాదు, పర్సనల్గా అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఫేస్ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేసాం కదా, ఈ ఏరియా తప్పించి జస్ట్ అండర్ ఐస్కి మాత్రం చేసాము. ఐస్ పైన కూడా చేయాలి కదా, సో ఐస్ పైన కూడా చేయాలి అంటే ఐస్ క్లోజ్ చేసి జస్ట్ చిన్నది ఉంది కదా దాంతో జస్ట్ ఊరికే పై పైన ఇలా అనాలి. సెన్సిటివ్ ఏరియా కాబట్టి చూసుకొని చాలా స్లోగా అనాలి. సో అది జేడ్ రోలర్ అయితే అలా యూస్ చేయాలి. బట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా లైక్ మాయిశ్చర్ కానీ ఆయిల్ కానీ అలాంటివి అప్లై చేయాలి. అంటే మంచిగా ఇది సాఫ్ట్గా వెళ్ళాలన్నమాట స్కిన్ పైన, టైట్గా మాత్రం ఉండేలాగా చూసుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి. డౌన్వర్డ్ మీరు చేశారు పొరపాటున మీకు తెలియక అంటే కనుక దానివల్ల చాలా నెగిటివ్ సినారియోస్ ఉంటాయి. అంటే మీ స్కిన్ లిఫ్ట్ అవ్వాల్సింది పోయి ఇట్లా కిందకు పడిపోయి ఇంకా ఏంటంటే కొంచెం ముసలి వాళ్ళలాగా కనిపిస్తామన్నమాట. సో జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివి. అండ్ దీనివల్ల స్కిన్ మంచిగా బ్రైటన్ అవుతుంది, ఫెయిర్గా అయితే అవ్వరు, బ్రైటన్ అవుతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దీనిలో డూప్లికేట్స్ చాలా దొరుకుతాయి, డాలట్రీలో దొరుకుతాయి, అలానే పెద్ద పెద్ద స్టోర్స్లో కూడా దొరుకుతాయి. మీరు చూసుకొని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అన్నది మీరు చూసుకొని తీసుకోవాలి. అండ్ నేను ఏదైతే యూస్ చేశానో ఇది ఒరిజినల్ అనమాట, దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయొచ్చు.
సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ గురించి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఎవరిదైనా డ్రై స్కిన్ అయితే తప్పకుండా యూజ్ చేయండి, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. దీనివల్ల స్కిన్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, కాకపోతే మంచిగా మాయిశ్చర్ని ఫిల్ చేసి యంగ్గా కనిపించేలా చేస్తుంది అనమాట. ఒక యాంటీ ఏజింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు ఇది. ఇది కూడా అంతే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, అలానే స్కిన్ని బాగా మాయిశ్చర్ చేస్తుంది. ఇవి ఎస్పెషలీ నేను నైట్ టైమే యూజ్ చేస్తాను, ఎందుకంటే బాగా ఎక్కువ మాయిశ్చర్ ఫిల్ చేస్తుంది స్కిన్కి, మార్నింగ్కి బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి అలా యూజ్ చేస్తాను. సో ఇది జేడ్ రోలర్ గురించి, అలానే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రొడక్ట్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోద్దు, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఏంటంటే మనం ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంటుంది, అలానే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను చాలా త్వరగా ఫాస్ట్గా షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ వీడియోతో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను.